ఆ రోజు ఆ టాస్ లో గనక నేను నెగ్గుంటే ఇప్పుడు ఈ కంపెనీకి నేనే సీఈఓ. ఓరి నాయనో, ఆపరా నీ బాహుబలి కదట్టు. రే, అదంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ఫోటోలు ఎవరు తీస్తున్నారో ముందు చెప్పరా. నాకెందుకో సీఈఓ రామ్ మీద డౌట్ గా ఉందా. రే, వాడే పెద్ద డమ్మీ పీసు, ఇతడు చంబో. పోనీ, నిజంగా నీ పైన కోపమంటే నీ ఫోటో తీసి ఇందులో పెడుతున్నారంటే లాజిక్ ఉంది. కానీ ఒక్కసారి ఆలోచించు, నా ఫోన్ కి ఎలా ఫోటో వచ్చింది? మాయా ముక్కులో ఏదైనా కెమెరా దూర్చుంటారంటావా? నాకెందుకో ఇది సాధారణ విషయం కాదనిపిస్తుంది. తర్వాత స్ట్రైక్ అని గొడవ చేస్తాడు. నా మనిషి పని చేస్తే నేను స్ట్రైక్ చేయాలి, వాడు చేస్తాడు. జగన్, ఇక్కడ చూడు బేబీ, మళ్ళీ ఏదైనా ఫోటో వచ్చిందా? ఇక్కడ చూడరా. రే, నువ్వు గెలిచావురా. రే, ఈ రోజు గెలిచి ఏం ఉపయోగం రా, ఆ రోజే గెలిచి ఉండాల్సింది. రే, హైదరాబాద్ జైలుకి ఇక్కడ ఒక బ్రాంచ్ ఉందా? గంట కొడితే లంచ్ మీ ఆఫీస్ లో. ఐడియా ఇచ్చింది నేనేరా. లంచ్ తర్వాత ఎవడు సీట్ కి రావట్లేదని బెల్ కొట్టమని నేనే చెప్పాను. ఇవాళ నువ్వు నవ్వుతున్నావు కదా, అలాగే ఆ రోజు వాడు నవ్వాడు. కానీ దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశాడు. ఏం లోకం రా ఇది. సరే సరే, నేను ఇప్పుడు సీట్ కి వెళ్ళకపోతే దీనే కారణంగా చూపించి మళ్ళీ తిడతాడు. సరే, దీని గురించి సాయంత్రం చూసుకున్నాను. సాయంకాలం కలవాలన్న పార్టీయా? ఏ సారీ రా, అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఈ రోజు మనిషా డిన్నర్ కి రమ్మంతరా. ఏంటి నీ మనిషా మావా, కంగ్రాచులేషన్స్ రా. ఏ, నువ్వు అనుకున్నట్టేం కాదు, ఓన్లీ బర్త్డే ట్రీట్ రా. ఏరా, నీకు సిగ్గుగా లేదా? నీ బర్త్డే కి ఆ అమ్మాయి ట్రీట్ ఇస్తుంటే పైగా నువ్వు మమ్మల్ని పిలుస్తున్నావు. భలే కుటుంబం రా. ఎనివే, నేను నా మనిషితో కలిసి వస్తాను. నీ మనిషా? అదే మావా, మాయాని లవ్ చేశానని చెప్పాను కదా. నవ్వు. రే, రమ్మంటున్నావు, ఏ రెస్టారెంట్ వెళ్దాం? నేను ఎస్ఎంఎస్ చేస్తా. ఓకే, పర్వాలేదే, మన ఐడియానే యూస్ చేస్తున్నాడు. ఈ పూ అంతా ఇంతకు ముందు లేదే, ఎలా వచ్చింది? నా కళ్ళు వచ్చింది కదా. బ్రదర్, ఇదేంటి పూలంతా కొత్తగా? మీరే కదా సార్ రోజు మార్చి రోజు స్ప్రే కొట్టి చూసుకోమన్నారు. అలాగే చూసుకుంటాను సార్. ఏమన్నా ప్రాబ్లమా సార్? సరే సరే, కంటిన్యూ. మనీషా, ఆఫీస్ అంతలో ఎలా మార్చారు? ఎవరు? ఓకే, సిడమ్ సిడమ్. క్యాబిన్ లో ఎవరు ఉన్నారే? హలో, ఎవరు అక్కడ సార్? మీరా ఇక్కడేం పీకుతున్నారు? పీకుతున్నారా సార్? ఆ ఊరగాయ కంపెనీ యాడ్ ఉంది కదా, అదే రెడీ చేస్తున్నాను. ఊరగాయ? కానీ అది నా సీట్ కదా సార్. మదర్ ప్రామిస్, ఇది నా సీటే, మీ సీటు మీ క్యాబిన్ లో ఉంటుంది. నా క్యాబిన్ లోనా? అలా అయితే నా క్యాబిన్ ఎక్కడ? క్యాబిన్ ఎక్కడ? క్యాబిన్ ఎలాగ మామైపోతుంది సార్? మీ సీఈఓ క్యాబిన్ అక్కడే ఉంది సార్. సార్, ఎనీ ప్రాబ్లం? ఇట్స్ ఓకే. సీఈఓ క్యాబిన్ నా క్యాబిన్. తింటాం ముఖ్యం అంట, డ్యూటీయే కదా ముఖ్యం. What is happening? Kamu? Kamu?
అసలేమైంది? పొద్దున్న గుడికెళ్ళా, అమ్మ దగ్గర కోప్పడ్డా, తర్వాత ఫేస్బుక్లో బ్రహ్మ రిక్వెస్ట్ వచ్చింది, యాక్సెప్ట్ చేశా, తర్వాత జగన్ని పిలిచి చెప్పా. వాడు ఆ కాయిన్ని మార్చాడు కదా, నిజంగానే ఆ కాయిన్ మారుంటే? నువ్వు ఏం కోరుకుంటున్నావో అదే జరుగుద్ది. అలాగైతే